ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. చాలా బాధ అనిపిస్తా ఉంది. పేదవాళ్ళు ఉండకూడదు, పేదవాళ్ళు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు. కాబట్టి అమరావతి ప్రాంతంలో ఉంటే మేమే ఉండాలి, మేము మాత్రమే డెవలప్ అవ్వాలి. అనగారిన జాతులు ఎవరు ఉన్నా మురికి కూపం కింద మారుద్ది. వాళ్ళు ఉంటే మేము ఇబ్బంది పడతాం. కాబట్టి వాళ్ళ వాళ్ళ మట్టి వాసన, వాళ్ళ చెమట వాసన మాకు అవసరం లేదు. వాళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు కోర్టులకు వెళ్ళిన విధానం మనందరం కూడా చూసాం. ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కళ్ళు తీరుస్తారంటే కళ్ళు తెరవకపోగా కొంతమంది మరి రైతుల ముసుగులో టీడీపీ నాయకులను పెట్టి దీక్షలు చేపించడం, కూర్చోబెట్టడం, మరి రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఉండాలని, అమరావతిలో భూములు మాత్రం ఆయన చేతిలోనే ఉండాలి, అమరావతి సంపద అంతా కూడా ఆయన చేతిలో ఉండాలి, ఆయన బినామీల చేతిలో ఉండాలి. వాళ్ళు ఉన్న ప్రాంతంలో మరి పేదవాళ్ళు ఎవరో కూడా ఉండకూడదు. వాళ్ళు ఉంటే మరి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పి ధర్నాలని దీక్షలని కూర్చోబెట్టే విధంగా మళ్ళీ ప్లాన్ చేస్తామన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ప్రజలందరూ కలిసి అమరావతి ప్రాంతంలో 53,000 ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేవాడు ఇక్కడ ఈ తుళ్ళూరు ప్రాంతంలో అమరావతిలో 100,000 మంది జనం ఉండాలి, ఆ జనం ఉన్న ప్రాంతంలో మాత్రమే అప్పుడు మాత్రమే డెవలప్ అవుద్ది, 100,000 మంది జనం ఇక్కడికి వచ్చేదాకా నేను ఎట్టి పరిస్థితుల్లో కంటి మీద కునుకేనని చెప్పాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం వలన, 53,000 ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం వలన ఖచ్చితంగా 100,000 మంది జనం ఒకేసారి ఇక్కడ రాష్ట్ర మరి అమరావతి ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ మాటలు చెప్పడమే కాదు చేతలు కూడా చేయాలి, చేసి చూపించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. కానీ